అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు పావని అండి. పావని. ఏ నగర్ ఇది? వైఎస్ఆర్ నగర్. అంటే వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ. ఎవరు మీ ఎమ్మెల్యే ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్. ఎట్లా ఉంది అమ్మ వినయ్ భాస్కర్ పాలన? ఎట్లా ఉంది, ఏమనుకుంటారు? బాగానే ఉంది, పర్లేదు. అంటే అందిన వారికి అందుతున్నాయి అంతే. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? రాలేదు ఇంతవరకు. రాలేదు. నిరుద్యోగ బుద్ధి వచ్చిందా చదువుకున్న వాళ్ళకు? రాలేదు. లక్ష ఉద్యోగులు వచ్చినాయా? ప్రజెంట్ ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు. దళిత బంధు వచ్చిందా? దళిత బంధు అనేది డబ్బులు తీసుకుంటేనే ఇస్తుండ్రు కదా సార్, అది జస్ట్ దళితుల వాళ్ళకి. రాలేదు. బీసీ బంధు వచ్చిందా? మరి పాలన మంచిగా ఉందంటున్నావు. అంటే చెప్పాలి కదా, అట్లా తప్పదు. మంచిగుందని చెప్పాలి, ఏం లేకపోయినా కూడా మంచిగుందని చెప్పాలి. అట్లనే చెప్తానే కదా, వాళ్ళు ఇంకా మమ్మల్ని తొక్కి పడేయడానికి ట్రై చేస్తా ఉంటారు. ఎవరికి వెళ్ళదు, నోటా ఉంటది కదా, అదే నోటా కోటేసినవా. సరే, ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం చెప్తున్నాడు అంటే, మన మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయింది, అన్ని రాష్ట్రాల కల్లా మన రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అంటున్నాడు. నిజంగానే ఉందా? లేదు సార్. బంగారు తెలంగాణ కాలేదా? కాలేదు. అది అన్ని బంగారు అంత కనిపించలేదా? ఇక్కడ ఇట్లా మెయిన్ సిటీలో కనబడుతుంది, ఇంకా కొంచెం ఊర్లల్లో అవి బంగారమేనా? కాదు, అన్ని గుడిసెలే ఉన్నాయి. అదే అందుకనే కదా చెప్పేది. అవును, మొత్తం వర్షం వస్తే ఆ గొడవలు అనేది అడుస్తాయి. ఇంకా మా గొడవ అట్లా నడిచింది. మీరు కూడా గుడిసె ఉన్నట్లేదు కదా? అవును. రేపులు వేసుకున్నాను పాపం. ఏం చదువుకున్నాను? నా డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మరి లేదు, జస్ట్ ఖాళీయా. ఖాళీగానే ఉన్నాను. ఉద్యోగాలు లేవు. ఇంటికో ఉద్యోగం వస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే చెప్తారా? అట్లా మమ్మల్ని ఫస్ట్ ఓట్లు వేసుకున్నప్పుడు మేము వాళ్ళకి ఏందని అంటే దేవుళ్ళం, తర్వాత మేము వాళ్ళ ఐ మీన్ కాలు ముక్కటప్పుడు. అవును, అంతే. సరే, ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా డిగ్రీ చేసిన అంటున్నా, ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసి కేసీఆర్ సార్, ఎట్లా ఉండబోతుంది ఈ పార్టీ? ఏ పార్టీకి వస్తే ఇలాంటి పేదవాళ్ళ బతుకులు మారుతాయి? మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలి అనుకుంటున్నా. కాంగ్రెస్ రావాలి ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంది అదే కదా సార్, కాంగ్రెస్ అప్పుడు అదే ఉంది. ఇప్పుడు మధ్యలో వచ్చి ఇదంతా నాటకం, ఒక నాటకంలో మమ్మల్ని పడేసిందంత. ఆ నాటకం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ మేబీ వస్తే చెప్పలేం. కాంగ్రెస్ అంటే ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు ఇంకా ఉంది. ఇవి అవే సార్, మేము ఫస్ట్ మాకు కట్టించిన వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాం మేము. 20 ఇయర్స్ ఎబో ఎగో అయిపోయింది, అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. డబుల్ బెడ్రూమ్ మాత్రం లేదు, ఇవ్వలేదు. మరి ఎట్లా వచ్చిన మాటలు అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. మాట్లాడతారు సార్, నోరున్నలకి ఊరప్ప చెప్పాలంటారు కదా, అంతే. మొత్తానికి అయితే కేసీఆర్ నమ్మేది